విషయాన్ని మీరు జాగృతగా చూడండి మీ విషయాన్ని మీరు ఆలోచన చేయండి దేవుడు అక్కడ అంటున్నాడు ఆ దినములలో ఎందుకంటే రాబోయే దినములలో భూమి మీద ఉన్న సమస్త మనుషుల మీదకి శ్రమను కలగ చేసినప్పుడు దేవుడు అంటున్నాడు జరగబోయే ప్రతి కీడు తప్పించుకోవడానికి మనిషి కుమారుని ఎదుట మీరు ఎలా ఉండాలి చెప్పండి శక్తివంతులుగా ఉండాలి మీ మీ హృదయములు ఒకవేళ తిండి వల్లన మత్తు వల్లన ఐక్యత విచారముల వల్లన మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లుగా రాకుండా విషయము మీ విషయమై మీరు జాగర్తగా ఉండండి అని మోషే తెలియపరిచాడు కనుక మీ విషయాలలో జాగర్తగా ఉండండి ఆ దేశ సంప్రదాయాలు మీరు అనుసరించకండి కనుక అన్యలతో మీరు సావాసము చేయకండి అని తెలియపరిచినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని మాటను బట్టి కొంతకాలం దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచారే కానీ ఆ తర్వాత వారు ఏం చేస్తారు చెప్పండి వారి సంప్రదాయాలను నేర్చుకుని దేవునికి కోపాన్ని కలగచేశారంట కనుక దేవుడు అన్ని విషయాల్లో ఈ లోకంలో మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి దేవుడు మనతో తెలియపరుస్తున్నాడు కనుక కాబట్టి మీరు జరగబో వాటినల్లా తప్పించుకొనుటకు మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు మీరు శక్తివంతులగునట్లు దేవుడి దేవుని ఏమన్నారు చెప్పండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయుసూ మెలకువగా ఉండండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి ప్రతి కీడు తప్పించుకొనండి ప్రతి శోధ నుంచి మీకు విడుదల చేసే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కనుక ఏ అపాయము రాకుండా కాపాడతాడు కనుక ఆయన మాట వినండి ఆయనకు లోబడండి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అలాగే లోకా సువార్తలో 22వ అధ్యాయము 31వ వచనములో అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి సీమోను 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 ఇదిగో ఇదిగో సాతాను మిమ్మలను పట్టి గోధుమల వల్లే జల్లించునట్లు మిమ్మలను కోరుకొనెను గాని అక్కడ యేసు ప్రభువారు అంటున్నాడు సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మలను పట్టి గోధుమలు జల్లించునట్లుగా మిమ్మలను కోరుకొని ఉన్నది కనుక మీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను మీ కొరకు వేడుకొను సున్నాను తిరిగి వచ్చిన తరువాత నీవు సహోదరులను స్థిరపరచుము అని అంటున్నాడు ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూసిన శిష్యులు అన్ని విషయాల్లో కూడా దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకునిన శిష్యులు ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచు వెళ్తున్నాను కనుక మీ కొరకు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాను కనుక నేను వెళ్ళిన తరువాత సాతాను మిమ్మలను శోధించి మిమ్మలను బలహీనత బలహీనునిగా చేయాలని కోరుకొని ఉన్నది కనుక మీ నమ్మిక తప్పిపోకుండునట్లు మీరు ప్రార్థన చేయండి మెలకువగా ఉండండి ప్రార్థన చేయండి అని దేవుడిని తెలియపరిచినప్పుడు అక్కడ పేతురు అంటున్నాడు ప్రభువా నేను ఎందుకంటే ఇక్కడ ప్రభుతో ఏమన్నాడు చెప్పండి పేతురు 34వ వచనములో అతడు ప్రభువా అయితే ప్రభువా నీతో కూడా చెరలోనికి నీతో కూడా చెరలోనికి చెరలోనికి మరణమునకును మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు పేతురు నీవు నన్ను ఎరుగవని నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయదని నీతో నేను చెప్పుచున్నాను పేతురు అంటున్నాడు ప్రభువా నేను అందరిలాంటి వాణ్ణి కాను ప్రభువా నేను ఎప్పుడు నీ మీద విశ్వాసం కలిగి ఉంటాను నీవు నన్ను ఏర్పాటు చేసుకున్న విశ్వాసం నాకుంది ప్రభువా కనుక నేను నిన్ను చెరలోనికి వెళ్ళినా ఒకవేళ ఏ అపాయం వచ్చినా నేను మాత్రం నిన్ను అంటుపెట్టుకుని ఉంటాను ప్రభువా నీతో పాటే నడుస్తాను ప్రభువా కనుక ఇది నమ్మండి ప్రభువా అని అన్నప్పుడు అక్కడ పేతురుతో అంటున్నాడు పేతురు ఇదిగో ఇదిగో ఈ తెల్లవారు జామున కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగనని
మొమ్మారు మాట్లాడతావు ఆ తర్వాతనే కోడి కూస్తుంది అని చెప్పినప్పుడు పేతురు ఆ విషయాన్ని అర్థం కాల కనుక యేసు ప్రభువారు ఇదిగో సాతాను నిన్ను శోధించబోతుంది కనుక నీవు జాగర్తగా ఉండు అని చెబితే నేను అందరిలాంటి వాణ్ణి కాను ప్రభువా నేను విశ్వాసం కలిగి ఉంటానయ్యా నేను మెలకువగా ఉంటానయ్యా కనుక నా మాట నమ్మమని ప్రభుతో మాట్లాడుతుండే ప్రభు అంటున్నాడు కాదు పేతురు ఈ లోక అధికారి అయిన సాతాను మిమ్మలను ఎందుకంటే శోధించాలని వాడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తిరిగి వచ్చిన తర్వాత నీవు సహోదరులందర్నీ కూడా స్థిరపరచుము దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు చెప్పిన మాటలలో పేతురు అర్థం కాల కనుక నేనెందు తప్పిపోతాను ప్రభువా నేను అలాంటి వాణ్ణి కాదు ప్రభువా నా విశ్వాసం వేరు నా ప్రార్థన వేరు ప్రభువా అని అంటున్నాడే కానీ అక్కడ ప్రభు చెప్పిన మాట అక్షరాల జరుగుద్ది అని అతను గ్రహించలేకపోయాడు అలాగనే ప్రభువుని పట్టుకుని వెళ్ళారు అలాగే పేతురు ముమ్మారు బొంకిన తర్వాత ప్రభు నాకు తెలియదు అని ముమ్మారు చెప్పిన తర్వాతనే అక్కడ కోడి కూచిన తర్వాత పేతురు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి ప్రభువా నీ యొక్క సన్నిధిలో నేను ఎంతో విశ్వాసిగా చెప్పానయ్యా నీ శ్రమలలో నేను పాలిభాగస్తుడిగా ఉంటానన్నానయ్యా కనుక నేను అన్ని విషయాలలో గొప్పవాడిగా చెప్పుకున్నానయ్యా కానీ ఈ లోక అధికారి అయిన సాతాను చేతుల్లో నేను ఓడిపోయానయ్యా నన్ను బలపరిచయ్యా నాకు సహాయము చేయయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు మరలా తిరిగి అతన్ని బలపరిచిన తర్వాత ఈ భూమి మీద అనేక మందికి రక్షణ మార్గాన్ని పేతురు చూపించగలిగాడు దేవునికి స్తోత్రము అలా కనుక ఆయన రక్షణ మార్గాన్ని మనము నడవాలి అంటే ప్రభు మాటను బట్టి మనము జీవించాలి ప్రభు ఏ హెచ్చరిక నీ జీవితంలో హెచ్చరిక చేస్తున్నాడో ఆ హెచ్చరికను బట్టి నీవు విని వాటి ప్రకారముగా మెలకువగా నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమన్నాడు దుర్దినబలు నీ మీదకి రాకముందు వీటి యందు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే నమ్మకమైన సృష్టికర్తకు నీవు స్మరణకు తెచ్చుకో ఆయన మాట విను ఆయన మాటను బట్టి నీవు నడుచుకో అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక మనలను ప్రేమించిన దేవుడు మనము ఏ సావాసములో ఉండాలి ఎలా నడుచుకోవాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ఒకటో యోహాను చూడండి ఒకటో యోహాను ఒకటో అధ్యాయము ఏడవ వచనాన్ని చూసి ముగిస్తాను చూడండి ఒకటో యోహాను ఒకటో అధ్యాయం ఏడవ వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుని యొక్క యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనలను పవిత్రులుగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకొని యెడల మనలను మనమే మోసపుచ్చుకుందము అంటున్నాడు మనలో సత్యము ఉండనే ఉండదు అంటున్నాడు అక్కడ అంటున్నాడు ఆయన ఏమన్నారు చెప్పండి మనము ఆయన నడిచిన ప్రకారం ఆయన ఏ విధముగా వెలుగులో నడుస్తున్నాడో ఆయనతో మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గల వారమై ఉందుము ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును కనుక పాపము లేని వారమని మనం అనుకుని నీడల ఆయనను మనము అబద్ధికులుగా చేసిన వారిగా అవుతాం కనుక మనము ఏ సావాసంలో నడవాలి ఎవరితో సాంగత్యం కలిగి ఉండాలి ప్రభు మనకు హెచ్చరిక చేసినప్పుడు ఈ లోక సాంగత్యము మీకు వైరమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ లోక సాంగత్యము దేవుని ఈ లోక సాంగత్యం చేసిన వాడు దేవునికి శత్రువని మీరు ఎరుగరా కనుక ఈ లోక సాంగత్యం మనము ఎందుకంటే భక్తిహీనులతో సాంగత్యం చేయకూడదు భక్తి కలిగిన వారితో కలిసి జీవించండి అంటున్నాడు భక్తి లేని వారితో మనం సాంగత్యం చేస్తే
మనం ఏమవుతాం చెప్పండి, వారి క్రియలు మనం నేర్చుకుంటాం. మన దేవుని వాక్యం మనలో నుండి ఉండదు కనుక అప్పుడు ఏమవుతుంది చెప్పండి, వారు మన ప్రక్కలో శూలముల వలె అవుతారు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక అన్యులతో మన సావాసం చేసినప్పుడు వారు మీ కన్నులలో ముళ్ళుగాను మీ ప్రక్కలో శూలముల వలె ఉంటారు అని దేవుని లేఖనం చెబుతుంది. కనుక వారు మీకు బాధ కలగజేస్తారు, కనుక వారు ఎన్నో విషయాలలో మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు. కనుక ఈ లోకముతో మీరు సాంగత్యము చేయాలి ఎంతవరకండి, దేవుని యొక్క చిత్తము ఎంతవరకు, దేవుని బిడ్డలతోనే సాంగత్యం చేయాలి కానీ వారితో ఎంతవరకు మనం ఉండాలో అంతవరకే ఉండాలి. అంతేకాని దేవుని యొక్క సంపూర్ణమైన శక్తిని పోగొట్టుకునే విధంగా వారి క్రియలు నేర్చుకుని వారితో కలిసిమెలిసి జీవించే వారిగా మనం ఉండకూడదని, ఈ లోకములో నుంచి దేవుడు నిన్ను వేరు చేసి ఆయన రాజ్యం యొక్క సొత్తుగా నిన్ను చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన రాజ్యం యొక్క నీతిని వెతకండి, ఆ రాజ్యములో సమస్తము ఉన్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ రాజ్యాన్ని వెతకాలి అంటే ఆయన సాంగత్యాన్ని కలిగిన వారిగా ఉండాలి, ఆయన వాక్యాన్ని లోబడాలి, ఆయన చిత్తాన్ని ఎరిగినప్పుడు మనం అన్యోన్య సహవాసము గలవారమై నడుచుకుని ఎడల ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది, ప్రతి బలహీనతలో నుంచి విడిపిస్తుంది, ప్రతి శోధన నుంచి విడిపిస్తుంది. కనుకనే దేవుడు అంటున్నాడు, మీ ప్రక్కనున్న వారు మీకు శత్రువులుగా కాకక మునిపే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. కనుక మీ పక్కనున్న వారే మీకు శోధనలు కలగ చేయక మునిపే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఈ లోక సాంగత్యములో కలిగి ఉన్నామో కీడేమిటో మేలేమిటో కూడా మనకు తెలియనే తెలియదు. కనుక దేవుడు అందుకే ఈ విషయంలో మనకు తెలియపరుస్తున్నాడు, ఆయన కుమారుని యొక్క సావాసాన్ని మనం ఎప్పుడైతే కోరుకొని ఆ మాట ప్రకారంగా నడిచి ఉన్నామో మేలేమిటో కీడేమిటో కూడా మనము గ్రహించే వారిగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో చూడండి, ఏబు గ్రంథం చూడండి 22:21 దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి. ఏబు గ్రంథము 22:21 ఆయనతో సావాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకునుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నీవు దేవుడేమన్నారు చెప్పండి, సావాసం ఎవరితో చేయాలి చెప్పండి, ఆయనతో మీరు సావాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, మీకు మేలు కలుగుస్తున్నది. కనుక మన ఎప్పుడైతే దేవునితో సావాసాన్ని ఏర్పాటు చేసుకుంటామో మనకు సమాధానం కలుగుతున్నది, మనకు మేలు కలుగుస్తున్నది. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే విన్నామో మన హృదయంలో ఉన్న ప్రతి బలహీనతను ఒప్పుకుని దేవుని సన్నిధిలో విడిచిపెడుతున్నామో తక్షణమే మనకేం కలుగుతుంది చెప్పండి, సమాధానాన్ని పొందుకోగలుగుతాం. కనుక సమాధానము లేని వారిగా ఉన్నాము అంటే దేవుని మాట మనం వినని వారిగానే ఉంటున్నాం. కనుకనే దేవుడు మనలను సమాధాన పరుస్తానికి లోకానికి వచ్చాడు. ఈ లోకంలో సమాధానము లేని వారులారా, కనుక ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి మీకు సమాధానము కలుగునుగాక అని దేవుడు ఈ లోకంలో సమాధానకర్తగా వచ్చాడు. కనుక మనం అనేక సమాసాలలో అనేకమైన బలహీనతల్లో చిక్కుబడిన వారమై ఐక్యత విచారములలో మందముగా ఉండి మేలేమిటో కీడేమిటో తెలియని వారిగా ఉన్నప్పుడు, అనేక సమస్యల్లో మనం పడిపోతున్నప్పుడు దేవుడు ప్రార్థన శక్తి కలిగి మీరు జీవించండి అని ప్రభు ఈ లోకానికి ప్రతి ఒక్కరికి హెచ్చరికగా ఆయన వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము.
అలా కనగా వాక్యాన్ని అంగీకరించినప్పుడు దుర్దినముల నుండి తప్పించుకుంటావు. అలాగే శ్రమ కలగకమనిపే దేవుడు నీకు మంచి మార్గాలను ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడైతే దావీదు ప్రభువా నేను శ్రమ కలగకమనిపే ఈ త్రవలను నేను విడుస్తున్నాను, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని నడవాలని తీర్మానము చేసుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని వాక్యము చేత నడిపించబడితే తప్పకుండా ప్రతి శోధనలో నుంచి విడుదల పొందుతాం. నీ ప్రక్కనున్న వారు నీకు ఎలాంటి అపాయము శోధనలు కలగ చేసినా వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయకపోవటమే ఈరోజు నీ పక్కవారు అలాగే నీ ఇరుగు పొరుగు వారు నీ కుటుంబములో ఈరోజు నీకు శోధనలు కలుగుతూ ఉన్నాయి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక మిమ్మల్ని హింసించే వారి కొరకు అలాగే ఈ లోకములో మీరు మీ ప్రక్కనున్న వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. చేసినప్పుడు సమస్తము వారు, ఎందుకంటే దేవుడు అంటున్నాడు వారు మీ ప్రక్కలో శూలముల వలె మారకుండా మీకు బాధ కలగ చేయకమునిపే దేవునికి మీరు మొరపెట్టండి. దేవునికి స్తోత్రము. అలా అలాంటి జీవితాన్ని కలిగినప్పుడు ప్రతి శ్రమ నుంచి మనం విడుదల పొందుతామని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయా. మీ అందరికీ మా వందనాలండి. నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది పెళ్ళి అయ్యి మ్యారేజ్ అయ్యి. మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చాలా నెలలు తర్వాత వచ్చేది. అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి. నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చింది అమ్మ, ప్రెగ్నెంట్ వచ్చింది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకు వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం, మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి, అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి, వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి. అయ్యగారు అమ్మగారు మాటలతో ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే. ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు, ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నామండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకు 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు డే రావాయి మంత్, ఇంకా ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి, చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని. వందనాలు అమ్మగారికి, వందనాలు మీ అందరికి. నా వందనాలు అండి. నా పేరు ఇస్సాకు, నా భార్య పేరు జ్యోతి. మాకు సంతానం లేదండి. సంతానం కోసము ప్రభువుని నమ్ముకొని పెంతకోస్త సహవాసానికి వెళుతూ ఉండేవాళ్ళమండి. ది పెంతకోస్త మిషన్ చర్చి ఆ సన్నిధికి మేమిద్దరం కూడా వెళ్తూ ఉండేవాళ్ళము. ఎన్నో హాస్పిటల్ తిరిగామండి సంతానం కోసము, ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం మా శక్తి కలది. ఎన్నో మందులు, ఆకుపసర్లని నాటు మందులని వైద్యాలు ఎన్నో చేసాము, అయినా కూడా ఎలాంటి ఫలితం మా జీవితంలో కలగలేదండి. దైవజనులు మరి అడిగితేనే, దైవజనులు అడిగినప్పుడు దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తమైతే ఇస్తాడయ్యా లేకపోతే లేదు అని దైవజనులు చెప్పిన మాట అండి. అయితే ప్రభువుని నమ్ముకొని ఆ పెంతకొస్తు సహవాసానికి మేము వెళుతున్నామండి. వెళుతున్న 9 సంవత్సరాలకు మరి భార్య గర్భవతి అయింది. వివాహమైన 9 సంవత్సరాలకు భార్య గర్భం ధరించడం జరిగిందండి. తర్వాత గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే శిశువు 7 నెలలకు చనిపోయాడండి బాబు. ఇలా ఎందుకు జరిగిందని అక్కడ డాక్టర్లు అడిగినా కూడా, ఏమన్నా దేవుళ్ళమా మా చేతులు ఏమన్నాయ్యా, మేము చేయగలిగిన వరకు చేసామని చేతులు పైకెత్తి చేశారు. అయితే నేను వెళుతున్న సంఘంలో కూడా దైవజనులు అదే మాట, దేవుని చిత్తమైతే ఇస్తాడు లేకపోతే లేదని ఒకటే మాట, ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి.
నేనైతే దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి అదే సన్నిధికి వెళ్తున్నాను. వెళ్తున్న సమయంలో ఒకానొక రోజు మరి అమెరికా నుంచి ఒక పెద్ద డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ గారండి గుంటూరుకు వచ్చినప్పుడు అందరూ కొంతమంది మాకు తెలియపరిచారు. పెద్ద డాక్టర్ గారు వచ్చారు, పిల్లలు లేని వారికి స్పెషలిస్ట్ బాగా చూస్తుందని చెప్పినప్పుడు మేమిద్దరం కూడా భార్య భర్తలం అక్కడికి వెళ్ళి ఆమెను సంప్రదించడం జరిగిందండి. డాక్టర్ గారిని అన్ని స్కానింగ్లు చేసింది, రిపోర్ట్లు స్కానింగ్లు అన్ని ఎక్స్రేలు తీసి ఆమె చెప్పింది ఒకటే మాట, 7 నెలలకు బాబు పుట్టిస్తాయి, ఈమె గర్భంలో 7 నెలలకు బాబు ఎలా ఎదిగాడు అని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నీ భార్య గర్భసంచి 2 చీలికలుగా ఉన్నది, తల్లి గర్భంలో 4 నెలలు 3 నెలలు 4 నెలలు అయ్యేటప్పటికీ అభాషణ అయిపోయింది, తల్లి గర్భంలో శిశువు ఎదగటం అసాధ్యము, ఇది ఎలా జరిగిందని ఆశ్చర్యపోయింది. 7 నెలలు బాబు పుట్టి చనిపోయాడని చెప్పాం, అసాధ్యమని ఆశ్చర్యపోయింది అన్నమాట. ఆశ్చర్యపోయి ఒకటే మాట చెప్పేసిందండి, మీరు మందులు వాడటం కూడా వేస్ట్, ఉపయోగం లేదు, ఇంటికి వెళ్ళిపోయింది అండి, తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని మకాన్ని చెప్పేసింది అనమాట. ఎంతో వేదనతో బాధతో దుఃఖంతో కలవరంతో ఇంటికి తిరిగి వచ్చానండి. దేవుడి మీదే భారం పెట్టా, దేవుడు ఇస్తాడు, ఏ నాటికైనా దేవుడు నాకు ఇస్తాడు అనే ఒకే ఒక విశ్వాసంతో నమ్మకంతో అదే మందిరానికి వెళుతున్నానండి. వెళుతున్న సమయంలో ఒకనొక రోజు మా బావగారు దానియాలు బావగారు విజయవాడ నుంచి ఈ మందిరానికి వస్తాడండి. మా చర్చికి రాని నన్ను ఒకసారి హెచ్చరించాడండి. హెచ్చరించినప్పుడు నేను లోబడలా, నేను వెళ్ళా, ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధి పరిశుద్ధాత్మతో నిండుకున్న సన్నిధి, గొప్ప దైవజనులు ఉన్న సన్నిధి, ఈ భూమి మీద ఆ పెంతకొస్త సహవాసానికి మించిన మందిరం లేదు అని భ్రమపడి నేను రానని చెప్పేశా. ఎందుకంటే దేవుడు చిత్తమతి ఇస్తాడు, ఈ చర్చికి వెళ్తాను నేను రానని చెప్పా. అదే మందిరానికి మళ్ళీ ఒక సంవత్సరం పాటు కూడా అలాగే వెళ్ళానండి. వెళ్తూనే ఉండ మళ్ళీ తర్వాత మళ్ళీ గర్భం ధరించడం, 4 నెలలకి 3 నెలలకి అభాషణలు అయిపోవడం అలా జరుగుతున్నాయి. మరి డాక్టర్లేమో క్లీనింగ్ చేయటం, మళ్ళీ 2వ సంచులు అలా నిలవండిపోవటం. మరి నీ చిత్తమైతే ఆ విశ్వాస మందిరానికి, ఆ విజయవాడలో నున్న గ్రామంలో ఉన్న విశ్వాస మందిరానికి నేను వస్తాను ప్రభు, నీ చిత్తమైతే అని ప్రభుని అడిగి ప్రార్థన చేసుకున్నానండి. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రభు ఆ రోజు రాత్రి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం ఏమిటంటే, నా భార్య నిండు గర్భవతి, 9 నెలలు నిండు గర్భవతిగా ఈ విశ్వాస మందిరంలో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నా దర్శనం చూపించాడండి. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి. ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులు అయినటువంటి అయ్యగారికి మరి నా పరిస్థితి అంతా చెప్పుకున్నా. ఇదే అయ్యగారు, నా పరిస్థితి సంతానం లేదు, 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళాను అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు, అయ్యా దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్, మా ఇల్లు సత్యనన్నపురం. నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఉద్యోగులు ఎక్కడా చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం నేను ఎన్నో చోట్ల మా విగ్రహాలు తీసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నమ్మమని చెప్పి తీసుకొచ్చాను. ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత కూడా నేను ఇంకా రాము తగ్గదామనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, ఇదో గుడికి వస్తానని చెప్పి తన పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్యా, నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల, మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడు ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను. అమ్మగారికి ఉన్నాను, అయ్యగారికి ఉన్నానండి. నాకు తలనొప్పి చాలా విపరీతంగా ఉండేదండి. 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉందే తలనొప్పి అనేది. ఇంతకుముందు నేను నున్నలోనే రమేష్ అయ్య గారి చర్చికి వెళ్ళేదాన్ని. ఈలోపు మా తాతగారు కూడా కొంచెం అనారోగ్య పాలైపోయారనమాట. మా ఇంటి పక్కనే ప్రసన్న అక్క అనే ఆవిడ ఉండేది. మా తాతగారిని తను ఆటోలు ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత తను చాలా స్వస్థత పడ్డారండి. తన యొక్క స్వస్థత జరిగిన దాన్ని బట్టి కూడా నేను వచ్చానండి. పౌర్ణమి రోజు వచ్చానండి, నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను. ప్రభువా నా తలనొప్పి ఇలా ఉంది, ఒకసారి నన్ను తీసివేస్తాను, జ్ఞాపకం చేసుకోవడం ఒకసారి ప్రార్థన చేసుకున్నానండి. అదే ఆ ఒక్క ప్రార్థనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆశీర్వీతిగా. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు తలనొప్పి అనేది లేదండి. ఆ దేవుని నామం బట్టి వందనములు. దైవజనికి అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మాది విజయవాడ రామలింగేశ్వర నాగర్ కట్టమే నుంచి వచ్చాము. మేము 20 సంవత్సరాలు అయింది మేము దేవుణ్ణి నమ్ముకొని. అయితే ఈ మధ్యన సంవత్సరం నుంచి బాగా మా చిన్న బాబు బాగా బలహీనత. ఆ బిడ్డ మరి ఎందుకో మాకు తెలీదు. అయితే కడుపులో ఏదో ఉందని చెప్పారు.
మాకైతే తెలియదు, మేము మామూలుగా ఉంటున్నాం, పిల్లడు అన్నం తింటలా చేయట్లేదు. ఏంటని యేసన్న గారి మందిరానికి వెళ్ళాము 7వ తారీఖు. అక్కడికి వెళ్తే ఇక్కడ ఆ పుస్తకం దేవుడు ఇచ్చినట్టుగా పంచిపెట్టారు. ఆ పుస్తకం చదివి నేను అమ్మగారు ఫోన్ చేస్తే ప్రేయర్ చేసింది, అమ్మ రండి కార్యం జరుగుద్దని చెప్పన్నప్పుడు. అయితే ఆ వారం వచ్చి 2వ వారం కూడా వచ్చాము. ఆ బిడ్డకి స్వస్థత, పూర్తి స్వస్థత ఇచ్చాడు దేవుడు. మా కుటుంబంలో కూడా అనేక సమస్యల నుంచి విడుదల ఇచ్చాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. కుడి అన్న, మీ అందరికీ నా వందాలండి. మాది కంట్రీగా, నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను దేవుణ్ణి నమ్మే గోదావాడిని కదండి, నాస్తికుణ్ణి. డాక్టర్లే తగ్గే అవకాశం లేదని చెప్పిన వ్యాధుల్ని ఆ డాక్టర్లే ఆశ్చర్యపోయేలాగా గొప్ప ఆశ్చర్యకరాలు చేసాడు దేవుడు మా జీవితాల్లో. మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి. స్టార్టింగ్లో ఇచ్చిన రిపోర్ట్ ఇది, చాలా సీరియస్ కండిషన్లో ఉంది, తగ్గే అవకాశం చెప్పారండి. ఆ తర్వాత చేసిన రిపోర్ట్లు అండి ఇవన్నీ. మళ్ళీ మందిరంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసిన రిపోర్ట్లు ఇవన్నీ. వీటిలో ఏ రిపోర్ట్లో కూడా చిన్న 1% కూడా డిఫరెన్స్ లేదండి. క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు కూడా కనిపించలేదన్నమాట. అంత గొప్పగా దేవుడు నా బిడ్డ గొప్ప ఆశ్చర్యకరం చేసి పూర్తిగా తగ్గిస్తాడండి. పోయిన నెలలో ఒక టెస్ట్ చేశారు, ఆ టెస్ట్లో అయితే పూర్తిగా అసలు ఆ క్యాన్సర్ వచ్చే అవకాశమే కనిపించలేదన్నమాట. డాక్టర్లు ఇంకా మనిషి మందులు ఆపి ఆడాల్సిన అవసరం లేదని చెప్పారండి. 6 నెలకే నా బిడ్డకి పూర్తి స్వస్థత వచ్చింది. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే, మేము చేసిన రిపోర్టే తప్పాము, క్యాన్సర్ రిపోర్టే తప్పాము, మరోసారి చేయించుకోమంటున్నారండి. అంత గొప్ప స్వస్థత ఇచ్చాడు దేవుడు. నా పేరు దానియేలు అయినా కూడా అయ్యా మరి నేను బాగా తాగేవాడిని, తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని కూడా, అంత దుర్మార్గంగా ఉండేవాడిని. మరి 1 సంవత్సరం కిందట నాకు కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయిన ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసీజీ తీసిన తర్వాత నీకు జీబీఎస్ అనే వైరస్ వ్యాధి వచ్చింది, నీకు కాళ్ళు రావటం కుదరదని చెప్పారు. రైగారికి ఫోన్ చేసి చెప్పాము. చెప్పిన తర్వాత అయ్యా 7 వారాలు ఈ చర్చి దగ్గర అయ్యా నీకు కాళ్ళు వస్తాయి అన్నారు. సరేనండి, ఫస్ట్ వారం నేను ఈ చర్చికి వచ్చాను. మా ఎవరిని తీసుకొని వచ్చినప్పుడు ఆటోలో వచ్చినప్పుడు ఇటు పక్క నన్ను కోటేశ్వరరావు రంగా గారు ఇద్దరు పట్టుకొని లోనకి తీసుకొచ్చారు నన్ను. 2వ వారం నేను ఒక సపోర్ట్తోనే ఈ చర్చికి వచ్చాను. 3వ వారం నేనే సింగిల్గా వచ్చాను. 4వ వారం నేను బండి వేసుకొని ఈ సన్నిధికి రావడం జరిగింది. అలాగే మరి 7వ వారానికి నాకు పూర్తి స్వస్థత వచ్చిందండి. ఈ దేవుడి గొప్ప సాక్ష్యం దీవించను కాక.